हेलो एवरीवन, ना पेर सुधीरा, मी अंदर की हविश किचन की स्वागतम सुस्वागतम। इवाला मनम ई वीडियो लो चूडबोये रेसीपी वच्चेसि ओक कर्री रेसीपी अंडी। इदि तोटकूर तो चेस्तारु, मीरु तोटकूर तो चाला रकालु ट्राई चेसुंटारु। सो इदि कोंचेम डिफरेंट गा उंटदि, इदि कूडा ट्राई चेस्तारु अनुकुंटुन्नानु। इदि चाला सिंपल तयारु चेयटम अनेदि। मुंदुगा इप्पुडु ई कर्रीकि कावाल्सिन पदार्थालु एंटो ओकसारि चूद्दाम। नूने, कट चेसिन उल्लिपाय मुक्कलु, टमाटा मुक्कलु, पच्चिमिरपकाय मुक्कलु, नानबेट्टिन पच्चिपप्पु, तोटकूर, నానపెట్టిన చింతపండు, పసుపు, కారం, ఉప్పు, తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇంగువ, కరివేపాకు, ఎండుమిరపకాయలు, చిన్నుల్లిపాయ రెబ్బలు। ఇప్పుడు మనం కావాల్సిన పదార్థాలు చూసాం కదా, తయారీ విధానం చూద్దాం। స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి। నూనె వేడెక్కిన తర్వాత ఇందులో కట్ చేసిన టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు దీన్ని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఉడికేలాగా। ఇప్పుడు మూత తీసి చూస్తే కొద్దిగా ఉడికి ఉంటాయి। సో ఇప్పుడు ఇందులో నానబెట్టిన పచ్చిపప్పు వేసుకోవాలి, అలాగే మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। ఇప్పుడు బాండిలో తోటకూర వేసుకోవాలి। తోటకూర బాగా వాష్ చేసి వేసుకోవాలి, ఎందుకంటే మట్టి ఉంటది కాబట్టి। ఇప్పుడు దీని మీద మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి। ఇలా సగం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు రసం పోసుకోవాలి, అలాగే ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కారం, ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మరొక బాండి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని ఇప్పుడు ఇందులో మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే చిన్నుల్లిపాయ రెబ్బలు, ఇప్పుడు ఇందులో కొద్దిగా ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు, ఇంగువ వేసుకొని బాగా వేయించుకోవాలి। ఇప్పుడు ఇదంతా తాలింపు అంతా కాగిన తర్వాత ఆ కర్రీలో వేసుకొని బాగా కలుపుకోవాలి। అంతే అండి, చాలా సింపుల్ ఈ కర్రీ తయారు చేసుకోవడం అనేది, చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది। ఇవాల్టి రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను। మళ్ళీ మీ ముందుకి హవీష్ కిచెన్ ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీతో వస్తుంది। థ్యాంక్ యూ వన్స్ అగైన్।